ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నెల రోజుల నుంచి జానీ మాస్టర్ మీద కేసు నడుస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్స్ అంటే జానీ మాస్టర్, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ ఎంత బాగా మంచి ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే, కానీ ఇప్పటి వరకు ఎవరు రాలేదు. దానికి కారణం ఏమన్నా చెప్పగలరు? కారణం ఏం లేదండి, కారణం అలాంటిది ఏం లేదు. మేము చర్చించుకునే మేము చర్చించుకుంటాం, యూనియన్లో కానీ బయట కానీ, వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ఇటు ఫెడరేషన్లో కానీ, ఛాంబర్ వాళ్ళతో సంప్రదించడం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ బయటికి రావంతే అతనికి ఏం చేయగలుగుతాం, అసలు ఏం జరిగిందనేదే ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందు గురించి అంటే ఏది తెలియకుండా ఒకరిని బ్లేమ్ చేయడం కానీ అలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇద్దరు కూడా మా మెంబర్సే, ఆ అమ్మాయి కూడా మాకు సంబంధించిన మా యూనియన్ మెంబరే కాబట్టి మాట్లాడేటప్పుడు మేము ఏదన్నా ఒక మీడియా ముఖంగా మేము మాట్లాడేటప్పుడు ప్రతిదీ కూడా నిజం తెలుసుకుని మాట్లాడాలి కాబట్టి ఆచితూచి ఈ లేట్ అవుతుంది. కానీ మేమైతే కనుక ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుంటున్నాము, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా సపోర్ట్ చేయాలి, దీంట్లో ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది జానీ మాస్టర్ గారికి వచ్చిన నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు, దాని మీద మీరు ఏమి చెప్తారు? చాలా బాధాకరమైన విషయము. ఒక నేషనల్ అవార్డుని కొట్టాలి అంటే చాలా 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 కష్టపడాలి. అయితే ఆ టాలెంట్, ఎంతో టాలెంట్ ఉండి ఎంతో సాక్రిఫైస్ చేసి పగలు రై కష్టపడి ఆ స్థాయికి వెళ్ళి అంత అవుట్పుట్ తీసుకొస్తేనే ఆ అవార్డు వస్తుంది. ఆ అవార్డు ఈ ఇష్యూ ద్వారా పక్కకి వెళ్ళిపోయిందంటే చాలా బాధాకరంగా ఉంది. అంత మేము కూడా మాకు తెలిసిన పరిధిలో చాలామందిని కనుక్కోవడం జరిగింది, ఇలాంటి ఇష్యూస్ ఉంటే ఇస్తారా లేకపోతే ఆపుతారా ఎలా ఏంటి అని అలా చాలామందికి ఇచ్చారని తెలిసింది. ఇది ఏ రకంగా ఇది హోల్డ్ చేశారు అనే దాని మీద మాకే అర్థం కావట్లేదు. మాకు కూడా సమాచారం ఏం లేదు కాబట్టి మేము కూడా వేచి చూస్తున్నాము. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి, మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి మన పెద్దలు ఏదైనా కొంచెం చొరవ తీసుకొని దానికి ఏదైనా చాయిస్ ఉందా, ఫర్దర్గా ఇప్పించే చాయిస్ ఉందా అనేది ఏదన్నా తీసుకుంటే అతని టాలెంట్కి సంబంధించింది కాబట్టి, అతను ఈ తప్పు చేశాడని ఇంకా నిర్ధారణ అవ్వలేదు కాబట్టి అది ఇప్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి జానీ మాస్టర్తోనే చేసిన మరో మేల్ అసిస్టెంట్ డాన్సర్ జానీ మాస్టర్ గురించి చెప్పిన తర్వాత, ఒక రెండు ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఆయనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి అంటున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది తెలియదండి నాకు, ఆ విషయం మీద నాకు తెలియదు, నేనేమి స్పందించలేను. అంటే చాలామంది ఇండస్ట్రీలో డ్యాన్స్ మాస్టర్స్ దగ్గర నుంచే బెదిరింపు కాల్స్ వస్తున్నాయి నాకు అని చెప్పి మరో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, దాని గురించి నేను చెప్తున్నారు. అది నిజం, ఎంత నిజం అనేది తెలియాలి కదా. ఇప్పుడు వచ్చి మనం ఏది పడితే అది మాట్లాడటము, దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అనేది మనకు తెలీదు. యాజ్ ఏ మీడియా పరంగా మీరు చేయాల్సింది మీరు చేస్తారు, వాళ్ళు ఏది మాట్లాడతారు అనేది మీరు ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు చేస్తారు. మాలాంటి వాళ్ళం అయితే కనుక మాకు ఒక యూనియన్ ఉంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏది మాట్లాడాలన్నా కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు జానీ మాస్టర్ గారు వాళ్ళ అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారండి, మీ ఫెడరేషన్ ద్వారా వెళ్ళి ఎవరన్నా కలిశారా? కొంతమంది అయితే వెళ్ళారండి, మేమైతే కనుక్కున్నాం ఇప్పటికప్పుడు ఎలా చేద్దాము ఏంటి అనేది కనుక్కుంటున్నాము. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే టచ్లో ఉన్నాము. తొందరగా తనకి బెయిల్ రావాలని మట్టికి మేమందరం కోరుకుంటున్నాము.